చాలా మందికి నా వ్యక్తిత్వం గురించి కొందరు తెలియదు జగ్గారెడ్డి వ్యక్తిత్వం తెలియక కొందరు సోషల్ మీడియాలో టిఆర్ఎస్ కోవర్ట్ నని ప్రచారం చేస్తున్నారు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే ఈ మధ్య కాలంలో అన్ని రాజకీయ పార్టీలలో కేసీఆర్ ని అందరూ విమర్శిస్తున్నారు ఒక కాలంలో కేసీఆర్ గురించి మాట్లాడాలంటే భయపడిన నాయకులు కూడా ఉద్యమ కాలంలో కేసీఆర్ పేరు తీసుకుంటే ఎవడు పక్కకి నుంచి వచ్చి పొడుస్తాడో అని మాట్లాడే సందర్భం కూడా లేదు ఆ రోజులలో నేను ఆ రోజే కేసీఆర్ గురించి మాట్లాడినా నేను ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి ఇప్పుడు ఎవరైనా మాట్లాడొచ్చు ఇప్పుడు మాట్లాడడం కోసం ఫేస్‌బుక్ లు పని చేస్తున్నాయి కానీ నేను మాట్లాడిన రోజు ఫేస్‌బుక్ లు వాడలే మళ్ళీ అప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు కాబట్టి మీకెవర్ మీద అయినా ప్రేమ ఉంటే ఆయన పాట వాడుకోండి ఆయన భజన చేయండి నా గురించి తెలివక పిచ్చిగా మాట్లాడొద్దు అని సోషల్ మీడియా కొంత నన్ను నా వ్యక్తిత్వాన్ని అనుమానించే వాళ్ళకు ఇది హెచ్చరిక చాలా మంది నాయకులు చాలా మంది అంటే చాలా మంది నాయకులు మెజారిటీ నాయకులు ఒక ఒక స్టేజ్ ఏజ్ వచ్చినకనో ఒక 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో రాజకీయాలకు వస్తారు కానీ నేను నెక్కర్లు వేసుకున్నప్పుడే పాలిటిక్స్ లోకి వచ్చిన అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు నేను అప్పటికే ఫీల్డ్ లోకి వచ్చేసిన అప్పటికే నా అనుభవం ఏందో నాకు బాగా తెలుసు కాబట్టి అది కూడా ఒకసారి గ్రహించాలి ఇంకో విషయం ఏందంటే నేను ఏది మాట్లాడినా గవర్నమెంట్ కొన్ని విషయాలు దూరం ఆలోచనతోటి కొన్ని విమర్శిస్తాము కొన్ని సమర్థిస్తాము బహుశా ఈ ఫేస్‌బుక్ లలో కొంత పెడుతున్నారు అలా పిచ్ నేను వాళ్ళకు ఒకసారి ఏం చెప్తున్నా అంటే ఆ ఫేస్‌బుక్ పిచ్చోళ్ళకు పార్లమెంట్ లో ఒకసారి ఇందిరా గాంధీ గారి గురించి అటల్ బిహారీ వాజ్‌పేయి ఒక మాట అన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫేస్‌బుక్ లలో కొందరు కామెంట్స్ పెట్టారు అప్పుడు పుట్టలే ఈ పిచ్చిన కొడుకులు అప్పుడు పుట్టలే ఇంకా వీళ్ళకి తూదేలా తాదేలా వీళ్ళకు కొంత లీడర్లు ఖర్చులకు పైసలు ఇస్తున్నట్టున్నారు ఆ కొందరు ఫేస్‌బుక్ లలో మాట్లాడుతున్నారు ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ లో ఆమె ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి గారు ఒక మాట అన్నారు ఇందిరాగాంధీ దుర్గా మాతగా పోల్చిండు ఇది నిజం ఇది ఇందిరాగాంధీని దుర్గమ్మ తల్లి దుర్గా మాతగా పోల్చిండు అలాంటి శక్తివంతురాలు ఇందిరాగాంధీ అని వాజ్‌పేయి గారు అన్నారు అంటే దాని అర్థము వాజ్‌పేయి గారు తగ్గినట కాదు ఆమెకున్న వ్యక్తిత్వాన్ని ఆమెకున్న బలము శక్తిని ఆ రోజు వాజ్‌పేయి ఆ మాట అనడం జరిగింది ఇలాంటి విషయాలు కొందరు పిచ్చి ముండా కొడుకులు ఫేస్‌బుక్ లలో మాట్లాడతారు ఏం తెలుసురా నాయన మీ ఫేస్‌బుక్ లో పిచ్చి పాడగాను ఎవడరా మీకు చెప్పింది అంతా
తూ తెలవ తా తెలవదు ఎవడేందో తెలవదు ఏం తెలుసురా మీకు అంతా ఎక్కడున్నారా నాయన మీరు అంతా ఫేస్బుక్ పిచ్చోళ్ళంతా ఓకే జగ్గారెడ్డి మీద మీకు అనుమానాలు ఉంటే విమర్శ చేసే ముందు నేను ఒక సూచన చేస్తున్నా మీరు విమర్శ నా ముందు ఫేస్బుక్ లల అనుమానాలు కొన్ని పెట్టినప్పుడు మీ పేరు ఫోన్ నంబర్ పెట్టండి దయచేసి నేను మీ ఇంటికి వచ్చి మీ అనుమానాలు క్లియర్ చేస్తా నేనే వస్తా మీ ఇంటికి నాకు నేను ఇప్పుడు కే జగ్గారెడ్డి వ్యక్తిత్వం ఏదో కేసీఆర్ బాగా తెలుసు బాగా తెలుసు కేసీఆర్ కి జగ్గారెడ్డి ఎలాంటోడు అనేది కేసీఆర్ కి తెలుసు కేసీఆర్ కే కాదు రాష్ట్రంలో చాలా మంది నాయకులకు తెలుసు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అందరికీ తెలుసు జగ్గారెడ్డి అమ్ముడు పోతాడా అమ్ముడు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు లేరు ఇప్పుడు కేవీపీ గారు ఉన్నారు అడగండి కావాలండి జగ్గారెడ్డి వేసుంటాడు రోషయ్య గారు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఒకసారి వెళ్ళి అడగండి జగ్గారెడ్డి క్యారెక్టర్ ఏందో ఒకసారి తెలుసుకోండి అందుకే నేను ఏమంటున్నానంటే మీ అభిమాన నాయకుల కోసము ఎవరో మీ అభిమాన నాయకుల కోసము నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయకండి చేస్తే అనుమానాలు నా మీద ఉంటే మీ యొక్క పేరు ఫోన్ నంబర్ పెట్టండి మీ ఇంటికి వచ్చి నేను క్లారిఫై చేస్తా మీకు వచ్చి నేను అదన్నా చేయండి రా నాయన మీరు ఫోన్ ఆ పని చేయండి నేనే వస్తా మీ ఇళ్ళకి అది అట్లా చేయకుండా పెట్టకుండా మీ పేరు ఫోన్ నంబర్ లేకుండా పెట్టకుండా పెడితే చదవన్నా కొడుకులు అనుకుంటున్నా నేను ఫేస్బుక్ లలో పెడితే అట్లా పెట్టుండ్రా మొగోళ్ళతో పెట్టుండి నేనే వస్తాను కదరా మీకు ఎందుకు అనుమానాలు కాబట్టి నేను ఈరోజు అనేక విషయాలు మీడియా ముందు మాట్లాడడం జరిగింది ఇది గమనించి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చాలా మంది నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ శివభిలాషులు కాంగ్రెస్ పార్టీ ఎదగాలనుకున్నోళ్ళు వాళ్ళందరూ నా యొక్క మీడియాని మాట్లాడిన మాటలని గమనించి దయచేసి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి దృష్టికి తీసుకెళ్ళండి నేను హైదరాబాద్ లో అపాయింట్మెంట్ ఢిల్లీలో అపాయింట్మెంట్లు పెట్టి 15 రోజులు నెల రెండు నెలలు ఉండలేను నేను ఒక అవకాశం ఇచ్చి చూడండి నా ప్రతిభ ఏందో నేను నా పనితనం మీద తప్పకుండా చూపించగలుగుతాను అందుకే మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్న సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి పిసీసీ అవకాశం ఇవ్వండి తప్పకుండా పార్టీ బలోపేతనాన్ని తీసుకెళ్లి అధికార ప్రజల కోసం అధికారం తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఆ శక్తి ఆ నమ్మకం నాకుంది అనే విషయాన్ని నేను ఈరోజు మాట్లాడుతూ ఇక దీనికి సంబంధించి వీలైనంత వరకు పిసీసీ అధ్యక్ష విషయంలో ఇక మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేయకుండా ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యల మీద ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు నాకు పదవి వచ్చినా పిసీసీ పదవి వచ్చినా రాకపోయినా ప్రజా సమస్యల మీద ఒక కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నా నియోజకవర్గము నా జిల్లా ఈ రాష్ట్రంలో బాధ్యత వహించి నేను పనిచేయడం జరుగుతుంది దానిలో ఏం అనుమానం లేదు అల్టిమేట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఎవరికి ఇచ్చినా మేము పనిచేయాల్సింది వచ్చిన వ్యక్తి నచ్చినోడా నచ్చినోడా తర్వాత సంగతి కదంతా కాబట్టి మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ మాట్లాడకుండా చివరిగా ఈ
అవకాశం ఇవ్వండి అని నేను మీడియా ద్వారా మళ్ళొకసారి అప్పీల్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను.